ఈ రోజున బీసీల గురించే వస్తే అత్యధిక శాతం ఈ దేశం బీసీల జనాభా. మేము వారిని ముఖ్యమంత్రి చేస్తాం, అణగారిన వర్గాలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నోటితో చెప్పడం చాలా తేలిక, నోటితో ప్రేమించడం తేలిక. బీజేపీ నరేంద్ర మోదీ గారు బీసీలు నోటితో ప్రేమించలేదు, సీటుతో ఇచ్చి ప్రేమించింది, మాటలతో ప్రేమించలేదు. ముఖ్యమంత్రిగా బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించి మరీ ప్రేమించింది. మాటలు చెప్పి ప్రకటించడం తేలిక, ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం కష్టం. తెలంగాణ పోరాటాల గడ్డ, పోరాటం అంతిమ లక్ష్యం శాంతి కోసం, అభివృద్ధి కోసం. పోరాటం అంటే చావడం కాదు, పోరాటం అంటే గెలవడం, లక్ష్యాల్ని సాధించడం. భాగవతం పుట్టిన నేల ఇది, తెలంగాణ భాగవతం పుట్టిన నేల ఇది. బతుకు భారం అవ్వకూడదు, ఈ భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం అవ్వకూడదు. మోదీ గారి నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలి. దానికి జనసేన సంపూర్ణంగా, పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ఉంటుంది.